హాయ్ అండి, నమస్తే. హన్నీ వంటిల్లుకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. మరి ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మద్రాస్ ఇడ్లీ. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా. మినప్పప్పు 2 గ్లాసులు, ఇడ్లీ రైసు 3 గ్లాసులు అండి. నేను కొలతకి చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. ఇవేనండి ఇడ్లీ రైసు, చూడటానికి తెల్లగా పొట్టిగా లావుగా ఉంటాయండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. మెంతులు కొంచెం, ఇలా నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా కడిగి గ్రైండింగ్ వేసుకుందామండి. ఫస్ట్ మినప్పప్పు వేసేద్దాము. ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు అండి. దోశ కూడా వేసి మీకు చూపిస్తాను, 2-in-1 అన్నమాట. మినప్పప్పు నలిగిపోయిందండి, తీసి పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు మనం ఇడ్లీ రైస్ కూడా వేసేద్దామండి. ఇవి కూడా గ్రైండింగ్ అయిపోయినాయి, ఇలా గ్రైండ్ అవ్వాలండి రవ్వ రవ్వగా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పప్పు కూడా వేసి రెండింటిని కలిపి 1 నిమిషం పాటు అవి కూడా తిప్పేసేద్దాము. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 గ్లాసు ఇడ్లీ రవ్వ నానబెడుతున్నానండి. అది శుభ్రంగా కడిగేసి గట్టిగా పిండి పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ తగినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసేద్దామండి. నేను గ్రైండర్ కడిగిన వాటర్ వేసాను, ఆ వాటర్ సరిపోకపోతే వేరే నీళ్ళు కూడా వేసి కలిపేసుకుందాము. పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ కలుపుకున్న పిండిని నైట్ అంతా వదిలేసేద్దామండి. ఇది మరుసటి రోజు ఉదయం పిండి చక్కగా పొంగిపోయింది, ఈ విధంగా ఉందండి. ఈ పిండిలో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కలిస్తే, వాటర్ కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు కూడా కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీస్ వేసేసుకుందామండి. మీకు నచ్చినట్లయితే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ ప్లేట్స్ని కడిగి డైరెక్ట్గా వేసాను. ఇప్పుడు ఈ ఇడ్లీని మనం 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇడ్లీలు ఉడికిపోయినాయండి, వీటిని తీసి మనం సర్వ్ చేసేసుకుందాము. ఇంతేనండి మద్రాస్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. మరి ఈ పిండితోనే నేను దోశ కూడా వేసి చూపిస్తాను. దోశ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు దోశ వేసేసుకుందాము. మనకి నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. మరి ఈ దోశలోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి. చూసేశారు కదా, ఒక పిండితోనే దోశ ఇడ్లీ తయారు చేసేసుకున్నాము, 2-in-1 అన్నమాట. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. దోశ కూడా రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంతేనండి దోశ మద్రాస్ ఇడ్లీ రెడీ అయిపోయింది.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.